నువ్వేం బాధపడక మా అల్లుడు గారికి ఏం కాదు. ఏదో నా మీద కోపంతో నేను చూపించిన ఉద్యోగం చేయడానికి పౌరుషం అడ్డొచ్చింది. ఈగో, పెద్ద ఈగో. ఈ దిక్కు మన ఉద్యోగంలో చేరాడు, ఇరుక్కున్నాడు. మగాడన్న తర్వాత అంత మాత్రం ఉన్నాలే. అయినా ఎలా? సర్లే, నాకు తప్పదుగా, ఎలాగైనా బయట తీసుకొస్తా. కానీ ఎలా ఎలా? ఎవరు కాళ్ళు పట్టుకోవాలి? డైరెక్ట్ గా హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడతానమ్మా. అదే కరెక్ట్. చిన్న చిన్న ఇన్సిడెంట్లు పనికి రావు. టెర్రరిస్ట్ కేసు కదా, 6 ఇయర్స్ 7 ఇయర్స్ లోపల కేస్తారండి. హలో, హోమ్ మినిస్టర్ గారండి? హోమ్ మినిస్టర్ గారినే మాట్లాడుతున్నాను, చెప్పండి. నేనండి కోలారంగరావుని. అవునండి. ఏం లేదండి, మావాడే అల్లుడే ఒక చిన్న ప్రాబ్లం ఇరుక్కున్నాడండి. అదేం పెద్ద ప్రాబ్లం కాదు, తప్పకుండా విడిపిస్తాను. మినిస్టర్ గారిని కదా, ఓకే అండి. మా నాన్న ఉద్యోగం చూసారంటే పగలబడినవారు. ఏమైంది ఇప్పుడు? ఇద్దరు నవ్వుల పాలయ్యాం. ఒక మనిషికి ఇంత ఈగో ఉండకూడదు వెంకట్. నీకు తిక్క, లక్కీగా బయటపడ్డావు కాబట్టి సరిపోయింది. లేకపోతే శైలు, నీకు అర్థం కావట్లేదు. మనిద్దరిని విడదీయడానికి మీ నాన్న భద్రంగాడు కలిసి ఆడిన డ్రామా ఇది. డ్రామా అనవసరంగా మా నాన్న తీసుకొస్తారు దానికి. వాళ్ల కాళ్ళు వీళ్ల కాళ్ళు పట్టుకుని ఆయనే బయట తీసుకొచ్చాడు నిన్ను. లేదంటే నీ మీద పెట్టిన కేసుకి 5 ఏళ్ళు జైల్లో ఉండేవాడివి. విడగొట్టాలనుకుంటే నేను అసలు బయటకి ఎందుకు తీసుకొస్తాడు? ఎందుకంటే నువ్వు ఇలా పిచ్చిదానిలాగా నన్ను తప్పు పట్టాలని. వాళ్ళ సంగతి నాకు అనవసరం. నేను తప్పు చేసే నువ్వు నమ్ముతున్నావా? ఓకే వదిలే, అయ్యిందేదో అయిపోయి. శైలు, నేను తప్పు చేశానంటే నువ్వు నమ్ముతున్నావా? నమ్మక ఏం చేయాలి? ఏదో ఉద్యోగం చేయాలనే తొందరలో నువ్వు అనవసరం. ఇంక నీతో మాట్లాడు ప్రయోజనం లేదు. నువ్వు మీ నాన్న మాయలో పడ్డావు, అందుకే ఆయన నమ్ముతున్నా నమ్మలేకపోతున్నా. నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు, ప్రేమ లేని చోట నేను ఉండలేను. మరి ఇంత చిన్న విషయానికి నువ్వు ఊరు వదిలిపెట్టేసి వైజాగ్ బాబాయ్ దగ్గరకు వెళ్ళడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. మొగుడు పెళ్ళాలైనా లవర్స్ అయినా మాట మాట అనుకోకుండా ఉండర్రా. నీకు ఇది చిన్న విషయం కావచ్చు, నాకు చాలా పెద్ద విషయం. అలాగని తెంచేసుకుంటావా? ఆ పిల్ల కోపం తగ్గిన తర్వాత నచ్చ చెప్పాలి. ఏం నచ్చేది? అదే చిన్న పిల్ల, ఆ మాత్రం తెలీదా? మరీ మొండిగా మాట్లాడతా. అక్క, కాళ్ళు పట్టుకుని బతిమాలాల్సిన అవసరం నాకు లేదు. నేను కావాలనుకుంటే తని నా దగ్గరికి వస్తుంది. ఏంటి బిడ్డ, ఇప్పుడు ఏమైనాదని మాట మాట అనుకున్నారు అంతే కదా. అయినా అతని పరేశాల్లో అతను ఉంటే నువ్వు ఇలా కోపంగా మాట్లాడతా తప్పు కదూ. చూడు బిడ్డ, గొడవలు పెంచుకుంటే పెరుగుతాయి, తుంచుకుంటే తరిగిపోతాయి. ఇంత కష్టపడి ఇద్దరిని ఎడగొడితే ఈ ముసలిది కొంప ముంచేటట్టుందే. ఇంకా ఆలోచిస్తా పెట్టి బిడ్డ. శైలు, ఇక్కడ నా తల్లి అల్లుడు ఊరికి వెళ్ళిపోతున్నాడమ్మా. నువ్వు ఉంటా కొంప మునుగుతుంటే. దెబ్బలే తగిలింది నాన్న. వెంకట్ ఊరికి వెళ్ళిపోతున్నాడమ్మా, అదే లేదు అల్లుడు కోపంలో. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, అల్లుడు ఊరికి వెళ్ళిపోతున్నాడని ఆపదామని వెళ్ళాను. చాలా కోపంలో ఉన్నాడు, ఎంత మంది మనల్ని శివాలెత్తిపోతున్నాడు. సరే, ఆఖరికి ఆడపిల్ల తండ్రిని కదా అని అన్ని చంపుకుని కాళ్ళ మీద పడ్డాను. ముసలాడని కూడా చూడకుండా కాళ్ళతో తనితే గాడ తగిలి పగిలిపోయిందమ్మా. సరేలే, పగిలితే పగిలింది, ఒంటి మీద దెబ్బ 4 రోజులు పోతుంది. కానీ ఇక్కడ కూతురి మనసు మీద కొట్టాడమ్మా దెబ్బ. ఉంగరం తీసి నేల కేసు కొట్టాడమ్మా. ఈ వర్షం మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను, నా మనసులో నేను నా వేలికి ఉంగరాన్ని ఎప్పటికీ ఇలాగే ఉంచుకుంటా. నువ్వు నాకు మాట ఇవ్వ, ఎప్పుడు వర్షం పడినా ఇలాగే నన్ను హత్తుకోవాలి. సర్లే, వాడు మగమహారాజు, మనకు తప్పదు కదమ్మా. ఇదిగో బంగారం, నువ్వు వెళ్ళి వాళ్ళక్క కాళ్ళ మీద పడి. అక్కర్లేదు. అలా కాదు, అక్కర్లేదన్నాను కదా. వద్దనుకుని వెళ్ళిపోయే వాళ్ళ కాళ్ళు పట్టుకుని బతిమాలే అవసరం నాకు లేదు. నేను కావాలనుకుంటే అతనే వస్తాడు.
పోయేవాడు పోతూ పోతూ ఆ భద్రన గారితో సున్నం పెట్టుకున్నాడు. ఆ భద్రన గారేమో ఆ కోపాన్ని నా మీద నా కూతురు మీద తీసుకుంటున్నాడు. నేను ఎప్పుడో తీసుకున్న అప్పు ఇప్పటికిప్పుడు తీర్చాలంట, లేకపోతే నా కూతురు నాడికి పెళ్లి చేయాలంట. ఆ బెడమకిచ్చి పెళ్లి చేయడం కంటే నేను ఉరేసుకుని చచ్చిపోవాలంతే. కానీ నీకోసం చూస్తున్నానే. మరి ఇప్పుడు ఎలాగండి? ఎలాగంటే ఆ ప్రొడ్యూసర్ ఏమో డబ్బులు ఉంచుకుని వెనకాల తిరుగుతున్నాడు. నా కూతురు హీరోయిన్ అయితే ఆ డబ్బు తీసుకుని ఆ భద్రన మొఖం మీద కొట్టొచ్చు. కానీ పాపం అసలే తను అల్లుడు వదిలేసి వెళ్ళిపోతున్నాడన్న బాధను ఒట్టి ఎలా అడుగుతాను. నేను సినిమాలో యాక్ట్ చేస్తాను, ఆ డబ్బుతో అతన్ని అప్పు తీర్చేయండి. అయ్యో రక్తం అండి. ఫోన్ ఎవరిది? ప్రొడ్యూసర్. హలో, నేను. ప్రొడ్యూసర్ గారు నమస్తే. అడ్వాన్స్ ఎప్పుడు రమ్మంటారు? అయితే వరంగల్ రమ్మంట. ఇంకా వరంగల్ ఏంటండి, జెండా ఎత్తేస్తున్నావు. బాయ్ బాయ్ వరంగల్. బాయ్ బాయ్ భద్రన్న. రే వెంకట గారు వచ్చాడు రా. రే ఎలా ఉన్నావురా? రే ఎంత కాలం ఇంత్రా? బాగున్నావా? పదండ్రా, ఇంకా ఆలోచిస్తారేంటి? ఏమైతే అదైంది, ఓ ట్యాంకర్ పెట్రోల్ తీసుకెళ్లి ఇల్లంతా తగిలెట్టి మరీ శైలజన్ తీసుకొస్తాం. బుద్ధి లేకుండా మాట్లాడు. వాడు ఏమన్నా ఫోన్ కేసుగా కొట్టంగా అనుకుంటావా? మొత్తం తెలంగాణలోనే పవర్ఫుల్ రావాడు. అదే మన బలం. మనం ఇంత ధైర్యంగా శైలును విడిపించి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని వాడు ఊహించడు. అలాగని దూకుడుకి వెళ్ళడం కరెక్ట్ కాదు. పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. ఈ రాత్రికే శైలును విడిపించాలి. నా మాటిను, ఆ పిల్ల అన్నమే తింటాం లేదు. నిన్ను పెండ్లు ఎందుకు చేసుకుంటది? కాపర్ మెట్ల చేస్తుందిరా. వద్దో, కాళ్ళకు పారాణి రాసుకో, ఎర్రగా బాగుంటుంది. చేతికి గోరింటాకు పెట్టుకో, ఎర్రగా ఇంకా బాగుంటుంది. చేతికి రక్తం పోసుకోవద్దు, బాగుండదు. నిన్న ఈపాటికి ఏదైనా చేసిండేవాడిని. ఆడదాని ఉసిరు పోసుకోవద్దని ఊపిరిపోయే ముందు మయ్య చెప్పిండు, అందుకనే నిన్నేం చేయలే. కానీ పెండ్లి మాత్రం చేసుకుంటా. నువ్వంటే నాకు ఇష్టం లేదు. మరెవరంటే ఇష్టం? వదిలేసి పారిపోయిన వెంకట గారు అంటే ఇష్టమా? వాడి గురించి ఎందుకే అంతలా ఆలోచిస్తావు? నువ్వు చీ అన్నా తూ అన్నా తుడి చేసుకుంటుంది నేను. నా గురించి ఆలోచించవే, మనసు మార్చుకో. మనసు మార్చుకోవాల్సింది నేను కాదు, నువ్వు. నువ్విన్నా కోపం పెట్టలే, ఇంకా మోసు పెరిగిపోతుంది. ఏవ్వా, ఏముందే మీ ఆడాలలో? కింగు లాంటి మగాన్ని కూడా కొంగుని కట్టేసుకుంటారు. ఇంకా నా వల్ల కాదు, రేపే నేను పెళ్లి చేసుకుంటాను. ఏంది గట్లా చూస్తున్నావు? పీట్ల మీద కూర్చునేంత వరకు నీకు టైం ఇస్తున్నా. మనసు మార్చుకుని కాదు, చీర మార్చుకుని. అది జన్మలో జరగదు. జరిగిద్ది. జరగదు. వినపడ్డం లేదా? నీ ఇంటి రామాయణం, సీతను ఎత్తుకొచ్చిన రావణాసురుడి గతి ఏమైందో తెలుసుకో. కళ్ళు తెరుచుకో. మార్చండ్రా కథ. నువ్వే కదా రాముడి, సీతమేళ్ళ తాళి తీసి రావణాసుడికి, వాడికి కడతాడు. మధ్యాహ్నం పోయిందా? సీతమేళ్ళ తాళి రాముడు తీటి పోయిందిరా? నువ్వు తాళిది అపచారం సార్, తప్పైపోతుంది సార్. చూసినావా, కరెంటు పోయినది,
అపశకునం రా. అపశకునా తొక్క, ఏమైందో చూడండి రా. రావణ చాడేమో. రాలేదన్నా. ఆ ఫీజులు గట్రా చెక్ చేసిండ్రా? చేసావన్నా. ఆ ట్రాన్స్ఫరెన్స్ పోయి చూడు. కనెక్షన్ తీసేసిందిరా బాయ్. అంజయ్ చెప్పి కదా. పదండి పదండి.